మీరందరూ మందిరంలోహోవాను పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నతించడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోన్లో నుండి నిన్ను ఆశీర్వదించనుగాక ఆమె దేవుడు తన వాకులు మనవినికిలో దీవించుగాకంలో ప్రార్థన అరో మస్తానే గారు వచ్చి వాక్య సందేశం ప్రార్థన చేస్తారు అరో మస్తానే ఈ రాత్రికాల సమయముందు దేవుడి వాక్యం కొరకు చెప్పబడిన వాక్యం కొరకు నేను జానిస్తున్నాను తండ్రి ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ చాలా దీవించి రక్షించి కాపాడమని ఈశ్వర ప్రార్థన చేస్తాను నేను జాల ఈ వాక్యాన్ని ఫలించి మమ్మల్ని అందరినీ దీవించి రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తూ పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మాయి ప్రభునామానికి మైమగలినగాక ఈ రాత్రి కాల సమయంలో బైబిల్ రీడింగ్ చేసిన వారికి ప్రార్థన చేసిన వారికి ప్రభునామల వందన చెల్లించుకుంటున్నాం దేవుడు బిడ్డను దీవించి ఆశీర్వదించినగాక ఆమె మంచిది దేవుడు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి మాసం మొదటి ఆలనటి నుండి ఈ లాస్ట్ మంత్ డిసెంబర్ ఆలనటి వరకు దేవుడు మెండలు చూపించిన తన కృపకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నా మరి రోజు వర్షం రావడం బట్టి చాలామంది రాలేకపోయారు అయినా మీరు జయించి వచ్చారు కాబట్టి జై జీవితము మీదే దేవుడు మీకు అధికమైన ఫలాలు దయచేయను కాక ఆమె ఎందుకంటే కార్య ఆరంభం కంటే కార్య చాలా ముఖ్యము కొన్ని సందర్భాల్లో లాస్ట్లో వచ్చిన వాళ్ళే ప్రతిఫలాలన్నీ కూడా తీసుకెళ్తారు ఒకసారి ఆ ఛాన్స్ మీకు దొరికిందేమో అనుకోవాలా కాబట్టి ప్రతిఫలాలన్నీ మీయే ఆమెన్ ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది రాలేదు కాబట్టి దేవుడు మీకు రెండింతలుగా గాక తప్పదు మోసుకోపోవాలి మీరు రాత్రి వేళ ఆశీర్వాదాలన్నీ మనయే గమనించండి నూట ముప్పై నాలుగవ కీర్తనలో యుహోవా సేవకులారా అంటే ఆయన సేవించేటువంటి వారు అందరూ అనమాట సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వార్లారా మీరందరూ యహోవాను సన్నతించుడి కీర్తన కార్డు ఇక్కడ చక్కగా రాస్తున్నాడు దేవుణ్ణి సేవించేటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలందరూ కూడా మరి రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మేలుకున్నటువంటి వారై ఆత్మతో సత్యముతో దేవుని నామాన్ని స్థుతించి గనపరిచి మహిమపరచుట సో మనకు మన కుటుంబాలకు ఎంతైనా కూడా ఆశీర్వాదకరం అవును దేవుని మందిరంలో మనం ఈ రాత్రి వేళ ప్రభుని ఆరాధిస్తున్నాం ప్రభుని ఘనపరుస్తున్నాం ప్రభుని మహిమపరుస్తున్నాం అంటే దేవుడు ఇది మనకిచ్చిన గొప్ప భాగ్యం అయితే మనం ఈ క్రిస్టమస్ సీజన్లో ఉన్నాం కనుక అనగా మనకు డిసెంబర్ మాసం వచ్చిందంటే ప్రభు జన్మ వృత్తాంతాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటాం కనుక ఈరోజు మనం క్రిస్టమస్సులో క్రిస్టమస్లో క్రిస్టమస్సులో ఉన్నటువంటి కొన్ని రాత్రులు మనం చూద్దాం క్రిస్టమస్సుకి రాత్రికి ఏమైనా సంబంధం ఉందా క్రిస్మస్లో మనం రాత్రిని గురించి ఏమైనా ధ్యానించుకోవచ్చా అన్న విషయాల గురించి ఇదన మందుకు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను చూద్దామా మతైస్ వార్త మొదటి అధ్యాయము మతైస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం అతడు ఈ సంగతిని గురించి ఆలోచించుకుని ఇదిగో ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడుమైన యోసేపు నీ భార్య అయిన మర్రి చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన చాలండి కలిగినది చూడండి రాత్రికాల సమయంలో యోసేపు నిద్రపోతూ ఉన్నప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది అది రాత్రి అని ఎలా చెప్పవచ్చు అంటే ఇరవై నాలుగో వచ్చినములో నిద్ర మేలుకొని అనే మాట కనిపించండి ఇరవై నాలుగు వచ్చిన ఏదమ్మా నిద్ర మేలుకొని నిద్ర మేలుకొని అవును మనం మూలాలకు వెళ్తే అది రాత్రే పగలు పడుకోవచ్చు పగలుడు కలలు కానవచ్చు కానీ రాత్రి ఇక్కడ రా పడుకున్నది ఎప్పుడు ఎప్పుడంటే రాత్రి పర్టికులర్గా అందులో తిరిగేమి లేదు గ్రీకు ట్రాన్స్లేషన్లకి వెళ్తే మనం చక్కగా రాత్రి వేళ పడుకున్నాడు అతడు పడుకున్నప్పుడు ఆ రాత్రి అతనికి కలత చెందించిన రాత్రి తన మనస్సుకు ఆ నొప్పి కలిగించిన రాత్రి తనకు చాలా వేదన కలిగించిన రాత్రి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది వెట్రోతులు అయిపోయింది మ్యారేజ్ చేసుకుందాం అనే సమయానికి ఎందుకు మర్యాద ఎలా చేసింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ పురుషంతో పాపం చేసింది తను గర్భవతి అయిపోయింది మరి నా పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా చేసింది నేను మరి చాలా మంచిది అనుకున్నానే అని ఇతడు ఆమెను గురించి వేరే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇలా ఆ రాత్రి తాను చాలా బాధతో పడుకున్నాడు పడుకొని సరే పోని తన గురించి ఎందుకు ఆలోచించాలా తన తప్పిదాలు బయట ఎందుకు తను నేను మరణ శిక్షకు అప్పగించాలా వద్దు వద్దు నేను రహస్యంగా వెళ్ళిపోతా ఆమెను అవమాన పరచ ఆ మాట చూడండి పొంది వచ్చినంలో ఆమె భర్త అయిన ఏసేపు నీతి మంతుడయి ఉండి ఆమెను అవమాన పరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను సో ఆయన జీవితంలో రాత్రి ఏసేపు జీవితంలో ఒక నైటు ఏ నైట్ అంటే ఇక ఉదయం అయితే నేను ఈ ప్రాంతంలో ఉండకుండా ఏం చేయాలి దూరంగా వెళ్ళిపోతా ఎవరు కనిపించకుండా వెళ్ళిపోతా ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదో పని చేసుకుంటా ఎందుకంటే ఆల్రెడీ యోసేపు కార్పెంటర్ ఆయనకి చేతుల పని కూడా ఉంది కాబట్టి నేను ఉండేననుకో మరి విషయం ఇంకా అందరికీ తెలిస్తే నన్ను అందరు చిన్న చూపులు చూస్తారు కదా నన్ను తక్కువ చేస్తారు కదా అందుకని ఈ అవమాననే భరించలేను ఆమెను నేనేమన్ను రహస్యంగా వెళ్ళిపోతానుకున్నాడు యోసేపు అయితే రాయమాట ఇదిగో అలా ఆలోచించుకొని పడుకున్నప్పుడు ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ఏసేపు నువ్వు భయపడవద్దు నువ్వు ఇబ్బంది పడవలసిన అవసర నువ్వు అనుకున్నట్లుగా మరీ అలాంటిది కాదు ఆమె చాలా ఉత్తమరాలు ఆమె కన్యక ఆమె ఏ పాపము చేయలేదు నీ భార్యగా చేసుకునే విషయంలో సందేహించవద్దు ఆమెకు వచ్చినటువంటి గర్భము పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వచ్చింది ఆమె కనబోయేటువంటి కుమారుడు ఆయన దేవుని యొక్క కుమారుడు ఆయన యేసు వారు అని ఎప్పుడైతే దేవదూత యోసేపుకు చెప్పిందో అప్పుడు ఆయనకున్న బాధలన్నీ వెళ్ళిపోయినాయి ఆయనకున్నటువంటి వేదనలన్నీ వెళ్ళిపోయినాయి ఆయనకున్నటువంటి ఆ సమస్యలన్నీ వెళ్ళిపోయినాయి అంటే అంటే క్రిస్మస్లో ఈ క్రైస్ట్ మాసిలో ఆలోచించండి ఒక రాత్రి మనకేమి నేర్పిస్తుందంటే యోసేపును ధైర్యపరిచినటువంటి రాత్రి యోసేపును బలపరిచినటువంటి రాత్రి యోసేపులో ఉన్నటువంటి అనుమానములన్నీ కూడా తీసివేసి నువ్వేమి భయపడవద్దు ఇంకా చెప్పాలంటే యోసేపుకి గొప్ప ఘనత ఎందుకంటే ఆయన తండ్రి కాకపోయినా యేసుప్రభుకి తండ్రి స్థానంలో నిలిచాడు కదా నిలిచాడు నిలిచాడు వీళ్ళు జనసంఖ్యలో రాయబట్టడానికి వెళ్ళినప్పుడు ఆ యేసు ప్రభు ఏసు ప్రభు తండ్రి అంటే ఎవరిని రాస్తారు వాళ్ళు జోసఫ్ అనే కదా తండ్రి కాకపోయినా తండ్రిగా ఆయన రాయబడ్డాడు రికార్డులో గమనించండి సో ఎంత గొప్ప ధైన్యత చూడండి కలత చెందినటువంటి రాత్రి యోసేపు జీవితంలో దేవుడు ఆనందాన్ని కుమ్మరించాడు చింత కలిటువంటి రాత్రి యోసేపు జీవితంలో ఆలోచించండి దేవుడు దేవ ద్వారా ఆనందాన్ని కలిగి చేశాడు వేదనకు గురి అయ్యి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నటువంటి యోసేపునకు ఆలోచించండి ఆ రాత్రి దేవుడు గొప్ప బాధ్యతను అప్పగించాడు క్రిస్టమస్లో ఒక రాత్రి మనకేమి నేర్పిస్తుంది అంటే ప్రియులారా యోసేపు యొక్క అనుమానములన్నీ తీసివేసి యోసేపును ధైర్యపరచని రాత్రి అని చెప్పవచ్చు ఇంకొక సందర్భం కూడా మీకు చూపిస్తాను చూడండి ప్రియులారా అదే మత ఇసు వార్త రెండవ అధ్యాయంలోని మరో సందర్భాన్ని చూద్దాం పద్నాలుగు పదిహేను వచ్చినారు అప్పుడు అతడు లేచి రాత్రి వేళ ఇక్కడ స్పష్టంగా రాశాడు రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలుచుతుని అని నెరవేర్చబడినట్లు సెకండ్ నైట్ మనం చూస్తున్నాం క్రిస్టమస్లో రెండవ రాత్రి ఎందుకంటే ఆళ్ళ ప్రార్థన కాబట్టి మనందరికీ తెలిసి ఇక్కడ దేని వాక్యలో మనం చూస్తున్నాం యేసు ప్రభు జన్మించిన తర్వాత బెత్లహేములో ఆ పశువుల తొట్టిలో ఆయన్ని పరుండుబెట్టబడి ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి విలువైన బహుమతులు ఆయనకి ఇచ్చిన తర్వాత దేవదూతులు వచ్చి ఆయన నామాన్ని గనపరిచిన తర్వాత ఆలోచించండి ఆ జ్ఞానులు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు అని చెప్పి రాజినటువంటి యేసు ప్రభుని చంపడానికి రెండు సంవత్సరాల వయసు గల మగపిల్లందరిని కూడా చంపించటానికి ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరి ఏసుప్రభు అక్కడుంటే ప్రభుని కూడా చంపవేస్తారని చెప్పి దేవాత దేవుడు మరలా దేవదూతని పంపించాడు అది కూడా రాత్రి వేలే దగ్గరికి అమ్మా ఇది కూడా యోసేబు దగ్గరకే యోసేబు మరియులు మీరేం చేస్తారంటే ఆ రాజుగారు ఈ బాల్ను చంపేస్తాడు మీరు ఈ బాల్ను తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలా ఐగుప్తు దేశానికి పారిపోండి ఇది ప్రవచనం హోర్షా గ్రంథంలో ఏమని అక్కడ అక్కడ చెప్పాడు కదా ఐగుప్తుల నుండి నా కుమారుని నేను పిలిచి తిని నుండి పిలిచాను అవును ఐగుప్తు అనేటువంటిది ఆలోచించండి ఈ లోకానికి గుర్తు ఐగుప్తు ఐగుప్తులో ఏముందంటే ఈ లోకం ఉంది అందుకని యేసు ప్రభుకి ఏం పేరు లోక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అవును ఐగుప్తు లోకానికి సాదృశ్యమైతే లోకాన్ని రక్షించడానికే లోకరక్షకుడు లోకానికి వచ్చాడు లోకములో నశించిపోతున్న మానవ జాతికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు లోకములో నశించిపోతున్న మానవ జాతిని ఆలోచించండి వారి పాపు నుండి విడిపించటానికి వచ్చాడు ఆయన నిజమే ఈ ఐగుప్తు అయినటువంటి ఈ లోకంలోనికి ఈ లోకము యొక్క నడిబొడ్డిలోనికి ఆయన రక్షకుడుగా రాకపోతే మనం ఎప్పటికీ పాపులమే పాపులమే అందుకని ఆయన లోకములో రక్షకుడని పిలువబడిను యేసు ప్రభుకున్న ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ఆయన సేవియర్ రక్షకుడు 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 నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అవును ఆయన రక్షకుడు ఏ రక్షణ లోక లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన ఇందులో గ్రీసు దేశీలని ఆలోచించండి యూదులని తేడా లేదు అన్యులని యూదులని తేడా లేదు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరికీ అందుకనే ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఆయన పుట్టాడు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడు ప్రభు పుట్టిన స్థలం భౌగోళికంగా ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఉంది అది ప్రపంచంలో ఎక్కడి నుంచో అయినా సరే అక్కడికి మనము వెళ్ళవచ్చు వేస్తున్నాయి అందుకని లేఖ రాయబడ్డాయి ఐగుప్తులో ఉండి నా కుమార్ని పిలిచి తిని యేసు ప్రభు జీవితంలో లేక క్రిస్మస్లో రెండో రాత్రి మనకేమి నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే ప్రవచనములు ఆలోచించండి ఇది ఒక ప్రవచనం అంటే ప్రవచనాలు నెరవేర్చబడినటువంటి రాత్రి ఏసుప్రభు పుట్టక పూర్ణే ఏ గోత్రములో పుడతాడు ఏమ్మా ఎవరికి పుడతాడు ఏ స్థలములో పుడతాడు ఏ సమయంలో పుడతాడని ఆయన గురించి పాత నిబంధనలో కొన్ని వేల ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనములన్నీ కూడా క్రొత్త నిబంధనలు నెరవేర్చబడ్డాయి కదా ఏది మిస్ కాల ఆయన యోధా గోత్రములో పుడతాడని ఆయన కన్నికకు పుడతాడని ఆయన బెత్తిలహేములో పుడతాడని ప్రతి ప్రవచనం కదా ప్రతి ప్రవచనం యాకోబు ప్రవచించిన యర్షియా ప్రవచించిన మీకా ప్రవచించిన ప్రతి ప్రవచనము ఆయనలో నెరవేర్చబడింది అక్షరము పొల్లు కూడా తప్పిపోలేదండి అవును ఆయన ప్రవచనాల పుత్రుడు ప్రతి ప్రవచనం పాత నిబ్బందిలో క్రీస్తుకే ఛాయారూపమై ఉన్నది పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవచనాలన్నీ కూడా దైవత్వాన్ని చూపించేటువంటివి క్రీస్తు వైపే చూపిస్తున్నాయి ఇంక ఏ వైపు చూపించలేవు అవునండి దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రవచనాల పుత్రుడు ప్రతి ప్రవచనం క్రీస్తులో నెరవేరింది నేనేమంటా అంటే ఏసు ప్రభులు వారు పాత నిబంధనలో కూడా చాలా వందల వేల ప్రవచనాలు చెప్పాడు కదా అవి యూదులకు మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తాయి అవును కదా అబ్రహాము యొక్క ఆశీర్వచనం ఏసుక్రీస్ ద్వారా మనం అందరం పొందుకోవడానికి గలతీ పత్రిక మూడో అధ్యాయం ప్రకారము హక్కుదారులు మయం హక్కుదారులమయా హక్కుదారులమయం ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాంకి ఒక వాగ్దానం చేశారంటే అది నాకు కాదులే ఇస్సాకి ఒక వాగ్దానం అంటే నాకు కాదులే దావీదికి ఒక వాగ్దానం చేస్తా అంటే నాకు కాదులే అని ఒకప్పుడు కానీ ఏసుక్రీస్తుని మనం అంగీకరించడాన్ని బట్టి ఆ వాగ్దానం నాకు కూడా ఆ ఆశీర్వాదం నాకు కూడా ఆ విజయం నాకు కూడా ఆ మేలు నాకు కూడా నేను పొందుకో పొందుకోవడానికి హక్కుదారునయ్యాను అవును క్రిస్మస్లో రెండో రాత్రి మనకి ఏం అంటే ఆయన ప్రవచనాల పుత్రుడు ప్రవచనాల పుత్రుడు ప్రవచన ప్రకారంగా ఆయన పుట్టినటువంటి వాటిని లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం ప్రిలరా ఇది రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము మీకు మరొక విషయం కూడా నేను చూపిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రిలరా కృత నిబంధనలోని లోకాసు వార్త చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దగ్గర నుంచి చదువుకుందామా ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలముల ఉండి చూసారా రాత్రి వేళ మూడవ రాత్రి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడలి క్రిస్టమస్లో మూడో రాత్రి మనం చూస్తున్నాం కదా మొదటి రాత్రి యోసేపు యొక్క ఆలోచించండి ఏమేమి ఉండే లోపల సందేహాలని తీసివేసిన రాత్రి అయితే రెండో రాత్రి ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడేటువంటి రాత్రి అయితే మూడో రాత్రి చాలా మరుపురాని రాత్రి అని చెప్పాలి కదా ఆ రాత్రి వేళ గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతూ ఉండగా దేవుని యొక్క దూత గొర్రెల కాపర్ చాలా అద్భుతమైనటువంటి విషయం కదా అక్కడే ఉంటా వాళ్ళందరూ మిక్కిలు భయపడుతున్నప్పుడు ఆ దేవదూత అద్భుతమైనటువంటి మాట పలుకుతుంది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి స్వార్థమానం నేను మీకు తెలియచేచున్నాను దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభో క్రీస్తు వాస్తవమే ఇది చాలా అద్భుతమైన రాత్రి దేవుని దూత ఈ గొర్రెల కాపుర దగ్గరికి వెళ్ళినప్పుడు చెతున్నటువంటి మాట ఆలోచించండి మీకు నేను శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చా పరలోకుల నుంచి ఏంటయ్యా ఈ శుభవర్తమానం అంటే ఆ దేవుని యొక్కతో చెప్తుంది మీ అందరి కొరకు మనందరి కొరకు చక్కని మాట ఏబడింది ఆయన రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయనెవరంట ప్రభు అయినా క్రీస్తు 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 అంటే అర్థం ఏంటి ఏమా అభిషక్తుడు అభిషక్తుడు అంటే పూజించటానికి యోగ్యుడు పూజించటానికి యోగ్యతను సంపాదించుకున్నవాడు పూజింప దగినవాడు ఆయనే అవును ఏసుక్రీస్తు ఎవరు అన్నది ప్రపంచంలో ఒక పెద్ద ప్రశ్న కదా తరతరాలుగా ఈ ప్రశ్న మానవ జాతిని కదిలిస్తూ వస్తుంది మతాల్లోనికి ఇది ప్రవేశించింది ఏసుక్రీస్తు మానవుడా దేవుడా అనే దానికోసము కొన్ని వందల వేల పుస్తకాల్లో ఆలోచించండి ఇది చాలా పెద్ద ప్రశ్న పెద్ద పెద్ద డిబేట్లు దీని మీద జరిగాయి అవును వాక్యం చెప్తుంది ఆయన నూటికి నూరు శాతము ఆ దేవుడే నూటికి నూరు శాతము మనుషుడే ఆయన దైవ మానవుడు కదా దైవత్వం యొక్క గమనించండి లక్షణములన్నీ ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి యేసు ప్రభులవారు వారు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు అని సర్వసంపూర్ణంగా రాయబడి ఉన్నాయి మనందరికీ తెలుసు సింహ స్వార్థ మొదటి అధ్యయములు ఆది ఎందు వాక్యము ఉండెను కదండి ఆది ఎందు వాక్యమును వాక్యం ఎస్ మొదటి మొదట ఏమన్నాడమ్మా వాక్యమై ఉన్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను అదే మన కింద పన్నెండవచనంకొచ్చే లోపల ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది వాక్యము శరీరాన్ని ధరించుకొని పన్నెండవ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మధ్యలోనికి వచ్చాడు వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకు వచ్చాడండి ఆయన అవును యేసుప్రభు ఎవరంటే ఆయన దేవుడు ఆయన ఆత్మస్వరూపీ ఆత్మస్వరూపి ఆయన స్టీపెన్ రాళ్ళతో కొడుతూ ఉన్నప్పుడు అభోస్ల కార్యములో మనకు అందరికీ తెలుసు ఆకాశము తెరవబడి తండ్రి కుడి పార్శ్వమందు ఆయన అధికారము గలని వాడుగా కూర్చున్నటువంటి దర్శనాన్ని చూశాడు ఆయన పద్మాసు దీపములో యోహాన్ను పరవాసిగా తీసుకెళ్ళి పడవేసినప్పుడు ప్రభుదిన మందు పరవాసి అయినప్పుడు ఆ ప్రభుదిన మందు అతడు ఆత్మ చేత నింపబడినప్పుడు గమనించండి తేజోమయుడినటువంటి అత్యున్నతమైనటువంటి ఆ యేసుక్రీసుల వారిని మహిములటువంటి ఏసుక్రీసుల వారిని అద్భుతంగా చూడగలిగాడు ఆయన అవును ఆయన ఆలోచించండి ఎవరు ఈ యేసుక్రీస్తులు వారెవరు చూడండి ఒక మాట మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే కొలస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం అపోస్తున్న పౌలు గారు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాశ్రమలైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే అదండి యేసు ప్రభు అంటే ఆయన యేసు ప్రభులవారు వారు ఎవరు ఆలోచించండి ఆనాడు ఆ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క దూత గొర్రె కాపురి దగ్గరకు వచ్చి ఎవరిని గురించి చెబుతూ ఉంది ఒక రాజుని గురించి మాత్రమే కాదు ఒక మరియ కుమాని గురించి మాత్రమే కాదు ఒక సర్వసాధారణమైన వ్యక్తి గురించి కాదు కానీ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన అవును కదండి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన ఎందు సృజింపబడిన చక్కని మాట సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియూ ఆయన ద్వారాను ఆయన బట్టియూ కలిగి ఉన్నాయి కలిగి ఉన్నది ఏదినో ఆయన లేకుండా కలగలేదు దేనిని మనం చూసిన కదండి ఏసు ప్రభు ద్వారకలు చేపడ్డాయి సృష్టిలో ప్రతి విషయంలో కూడా గమనించండి ఏసు ప్రభు లేకుండా ఏ లేదు పంచభూతాల్లో దేన్ని మీరు టచ్ చేసిన ఆకాశము దాని ఏదున్నా సరే భూమి దీని మీద ఏదన్నా సరే భూమి క్రింద ఆలోచించండి అది ఏదైనా సరే మనం దేని గురించి మనం ఆలోచన చేసినా సరే వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులరా ఏసు ప్రభు లేకుండా ఏది కూడా కలగలేదంట అవును దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఆయన అంత గొప్పవాడు ఆయన అంతటి సర్వశక్తిమంతుడు కేవలం ఆయన ఒక వడ్రంగివాణి కుమారుడు మాత్రమే కాదు ఆయన ఆలోచించండి మరియ కుమారుడు మాత్రమే కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ యేసు బ్రహ్మను గురించి ధ్యానించుకోవటానికి మనం ధ్యానించేట మొదలు పెడితే మనకు ఈ జీవితం కూడా చాలానే చాలు ఆయన అంతటి మహనీయుడు ఆయన అంతటి గొప్పవాడు ఆయన అంతటి సర్వశక్తిగల దేవుడు ఆయన నిజమే అందుకనే తూర్పు దేశ జ్ఞానులకి తెలుసు కాబట్టి వారు విలువైనటువంటి వస్తువులు తెచ్చి ఆయన దగ్గర సాగిలపడ్డారు సాగిలపడ్డారు ఆయన సర్వ సృష్టికర్తైన దేవుడు కాబట్టి దేవదోతులు వచ్చి ఆయనకి గాన ప్రతి గానముల చేత ఆయన ఏం చేశారు స్థుతించి ఆయనను కీర్తించి కొనియాడి మహిమపరిచారు ప్రియుల నిజంగా ఈ భూమి మీద తెల్పులమైనటువంటి మనం ఎంత ధన్యులమంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మన వంటి పాప శరీర ఆకారాన్ని ధరించుకొని మనం దగ్గరికి రావటం మన మధ్యలోనికి రావటం మన కొరకు ప్రాణం పెట్టడం ఆలోచించండి నిజంగా ఎంత గొప్ప ధన్యతో కదా ఎంత గొప్ప భాగ్యమో కదా మనం ఆలోచించండి ఎవరికి లేని భాగ్యాన్ని మనం పొందుకున్నాం అందుకని పశువుల పాకులో ఉన్నటువంటి ఆయన పసి బాలుడు మాత్రమే కాదు ఆయనే విశ్వానంతటిని కలుగు చేసినటువంటి దేవుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే విశ్వానంతటిని ఏమో ఆయన కలుగునుగా కంటే కలిగింది కదా నోటి మాట ద్వారా విశ్వానంతటిని కలుగు చేసిన వాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన జన్మించినప్పుడు మీరు ఆలోచించండి మరియా ఆయన ఎత్తుకున్నప్పుడు ఆయన చిన్న బిడ్డగా మరియు పట్టుకున్నాడు కదా తల్లిని తల్లిని అంటే తల్లి సపోర్ట్ ఆయన కావాల్సి వచ్చింది మనం ఏ బిడ్డనైనా తల్లి ఇలా పండేసుకున్నప్పుడు ఏం చేస్తారు బిడ్డ గట్టిగా పట్టుకుంటాడు తల్లిని ఎట్లాగా పడిపోకుండా పట్టుకుంటాడు అంటే ఆయనకు తల్లిగా మరీ సపోర్టు కావాల్సి వచ్చింది ఆశ్చర్యం అండి విశ్వమంతా ఆయన నోటి మాటతో కలుగు చేస్తే ఆయన తల్లిని పట్టుకోవాల్సి వచ్చింది తల్లి సపోర్ట్ ఆయన కావాల్సి వచ్చింది ఎంత ఆశ్చర్యం మీరు చూడండి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవ జాతిని నడిపించేటువంటి దేవుడు ఆయనను ఏసేపు మరీలు పట్టుకొని ఏం చేస్తుంటారు నడకలు నేర్పుంటారు ఆయనకి అంతే కదా చిన్నపిల్లలకు మనం ఏం చేస్తే పట్టుకొని నడకలు నేర్పిస్తాం కదా అనుకుంటాడు ఆయన అరే ప్రపంచాన్ని నడిపించేవాడిని నాకు మీరు నడక నేర్పడానికి సపోర్ట్ నాకు దొరికింది ఎంత ఆశ్చర్యమో బహుశా అనుకుంటాను మరి అమ్మ తనకి ఆహారం పెడుతున్నప్పుడు విశ్వానంతటిని పోషించేటువంటి ఆయనకు ఒకరు ఆహారం పెట్టవలసి వచ్చింది అవునా కదా విశ్వానంతటిని ఆలసించండి ఆలసించండి పోషించేటువంటి ఆయనకి ఒకరు ఆహారం పెట్టవలసి వచ్చింది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన అంతగా తగ్గించుకున్నాడు ఆయన అంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన ఆయన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆయనకు ఒకరు సపోర్ట్ కావాల్సి వచ్చింది ఆయన ఒకరిని ఆయనను ఒకరు నడిపించవలసి వచ్చింది ఆయనకు ఒకరు ఆహారం పెట్టవలసి వచ్చింది ఆయనను ఒకరు శుభ్రపరచవలసి వచ్చింది ఇవన్నీ ఆలోచన చేస్తే ఆయన జీవితంలో ప్రతీది కూడా ఎంత తగ్గించుకున్నాడు అందుకని ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి ఆకారమందు మనుషుడు కనపడి తగ్గించుకున్నాడు ఏసుప్రభుల వారు ఆయన అంత గొప్ప దేవుడు కాబట్టి దేవుని వాక్యులు మనం చూసినట్లయితే క్రిస్టమస్లో మూడు రాత్రులు మనం చూసాం మొదటి రాత్రి ఏం చెప్పండి ఏసేబు యొక్క అనుమానములన్నీ తీసేసిన రాత్రి క్రిస్టమస్ అంటే నీ జీవితంలో ఉన్న సందేహాలన్నీ తీసివేస్తాయి నీకు దేవుని గురించి నీ జీవితాన్ని గురించి ఏ చీకటి తెరలున్నాయో రాత్రి వేళ అవన్నీ వెలిగిపోతాయి తొలగిపోతాయి నీతిసురు అటువంటి యేసుక్రీస్తుల వారు నీ జీవితంలోకి వస్తే ఆయన ప్రవచనాల పుత్రుడు అవును ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి ఒకటి కాదు అనేక ప్రవచనాలు క్రీస్తు యేసు ద్వారా కదండి ప్రతి ప్రవచనం మనం పొందుకోవటానికి కూడా హక్కుదారులు రెండో రాత్రి మూడో రాత్రి మనం చూస్తున్నాం ప్రియుల ఆ దేవదూతలు గొర్రెల కాపర్ దగ్గరకు వచ్చేస్తున్న అద్భుతమైన సందేశం ఆలోచించండి ఆయన ఎవరంటే రక్షకుడు ఆయన యేసు క్రీస్తు అంటున్నారు అవును ఆయన సర్వశక్తిగల దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండం అంత గొప్ప దేవుడు మన హృదయంలో ఉన్నాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అయ్యాడు ఆశ్చర్యమే కదా నిజంగా దేవదూతలు ఇరు నలుగురు పెద్దలు కోట్ల కొలది కిరుబు శరుబులు తండ్రి ఆ పరలోకం అంతా విడిచిపెట్టేశారు కదండి ఆయన మన దగ్గరకు వచ్చేసారు మనం పొందుకున్నాం ఆయన్ని ఆలోచనప్పుడు మన దగ్గరికి వచ్చేసాడు దేవదూతులు అనుకుంటూ ఉంటారు అరే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడే మట్టి మనుషుల దగ్గరికి మనం దేవుణ్ణి చూడలేక ఏమా రెండు రెక్కలతో కన్నులు కప్పుకొని అవునా కదా కెరేగులుసులు కన్నులు కప్పుకొని ఆయన ఆరాధిస్తున్నామే అలాంటి ఆయన మట్టి మనుషుల దగ్గరికి వెళ్ళిపోయాడే ఎస్ వంటి దేవునికి అంత ప్రేమ వంటి ఆయనకి అంత ఇష్టం దేవుడు తన వాకులు మన వెనుకలో దీవించుకాక ఆమె ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ జీవాధిపతివైన మా యేసు ప్రభువ నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వేల కొలతిగా నైన స్తోత్రములు మా తండ్రి చెల్లించుకుంటూ ఉన్న మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రాత్రికాల సమయాన్ని బట్టి పరిశుద్ధ పావన పాద సన్నిధిని బట్టి నాయన శ్రేష్టమైన లేఖన సత్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఒక మూడు రాత్రుల యొక్క అనుభవాలను అయినా మేము చూడగలిగాం ఆ మూడు రాత్రుల యొక్క అనుభవాల్లో ఉన్నటువంటి సత్య సారాంశం మేము గ్రహించగలిగాం ఈ లేఖన సత్యాలు మా హృదయం అనే పలకల మీద రాసుకొని తండ్రి వాక్యానుసారంగా మేము జీవించటానికి వాక్యపై వెలుగులో నడుచుకోవటానికి తండ్రి నీ కృప నాకు మాకు అందరికీ దయచేయమని ఏ సయ్య ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్